హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. Thank you.
ఓ మణికర్ణాయ నమః.
Yeah.
పూజా కార్యక్రమం జరిగిందో అదేవిధంగా డిసెంబర్ 3వ తారీఖు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు ఏ రోజైనా సరే ఆ రోజు ఈ యొక్క అయ్యప్ప స్వామికి మహాపూజ కార్యక్రమం చేయాలని సంకల్పం చేసుకున్నాము. ఆ రోజు అయ్యప్ప భక్తులు నా దగ్గర మాలేశ్వర స్వామి నేను చెప్పింది మేమే చెప్తున్నాం స్వామి, మీరందరూ ఇక్కడ ఈ హైదరాబాద్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చూడు పెట్టుకోకుండా ఆ ఒక్క రోజు శర్మకు స్వామికి విడాయించి మీరందరూ కూడా ఆ స్వామి యొక్క దీర్ఘకాలంగా దర్శనం చేసుకొని స్వామి యొక్క ప్రసాదం తీసుకోవాలని అయ్యప్ప స్వామికి కోరుతున్నాను. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈరోజు రామరెడ్డి ఐదు మంది బ్రాహ్మణులతోటి పూజాకాలం నిర్వర్తించి ఆ యొక్క చక్రస్థానం ఉంటుంది స్వామికి. స్వామి ఈరోజు పరిపూర్ణ దుస్వామి అయితాడు, 18వసారి పడిపోయాడు స్వామి ఏ శరణమైతాడు. అదేవిధంగా రవి స్వామి శ్రీరామ ల్యాండ్ మార్క్ పగిలట కానీ సాయంకాలము 7:15 ఈరోజు స్వామికి వేలు ప్రమాణంగా స్వామిని ఉయ్యాలను ఉంటాడు. తర్వాత స్వామికి హరిరాసం ఉంటుంది, స్వామిని వేలు ప్రమాణంగా చూసుకుంటూ స్వామి సాయంకాలము ఉదయం 10 గంటలకు రామరెడ్డి దగ్గర సాయంత్రం 7 దగ్గర రవి స్వామి దగ్గర పూజాకాలం పూజాకాలం పాల్గొని